కొల్చారం మండలంలో మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంజీర నది నుండి 21,000 కుసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారని, తద్వారా వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో ప్రజలు చేపల వేటకు వెళ్లొద్దని, పశువుల కాపరులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మంజీర పరివారిక ప్రాంతాల గ్రామాలకు తెలియజేయడం ఏమంటే, సింగూరు 2 గేట్లు ఎత్తడం జరిగింది. దాంతో 21,000 క్యూసెక్ల నీరు దిగువకు వస్తుంది. అయితే మంజీర నది ప్రక్కన ఉన్న గ్రామాల వారు మరియు వేరే ఎవరైనా మంజీర నది పరిసరాలకు వెళ్ళొద్దని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మోటార్లు తీయడానికని మరియు ఈ గొర్రెల కాపరులు, ఈ పశువుల కాపరులు, ఈ చేపలు వేటకు పోయేవాళ్ళకి ఎవరు అక్కడ వెళ్ళొద్దని చెప్పేసి ఎక్కువ ఫ్లో వస్తుంది కాబట్టి వాళ్ళు ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరు పోవద్దని చెప్పేసి నేను పోలీసు వారి తరఫున పదే పదే మనవి చేస్తున్నాను.